తొంభై ఏళ్ళు వచ్చిన స్వార్థమే పట్టుకుని స్వార్థాన్ని పట్టుకుని వేలాడే పిశాచాలు మన దేశంలో ఉన్నాయి నేను బ్రిటిష్ వాడిని చంపడం కోసం ఏం చేసినా మంచిదేనా ప్రాణం పోయినా మంచిదే అని బాంబేసేసిన భగత్ సింగ్లు మన దేశంలోనే ఉన్నారు తమ పీఠాలు నిలుపుకోవడం కోసం మత కలహాలు సృష్టించిన నాయకులు మన దేశంలోనే ఉన్నారు దేశాన్ని కాపాడడం కోసం ఆ మత కలహాల్లో బలైపోయిన మహానుభావులు మన దేశంలోనే ఉన్నారు అన్నీ మనిషి మనస్సులోనే ఉన్నాయి అందుకే మనస్సులో ఏముంది అనేది ముఖ్యం అందుకే కడుపులో ఏంది కౌగులించుకుంటే వస్తుందా ధర్మరాజుని దగ్గరికి తీసుకున్నాడు బాగున్నావా ఏం బాగుంటాడు ఆయనేం బాగుంటాడు నువ్వేం బాగుంటావు లోపలంతా బాధ కానీ ధర్మరాజుని ఏమనలేడు ఎందుకంటే ఆయన చంపిన వీరులు ఎవరు శల్యుడు ఒక్కడు అది కూడా ఆయనమే అనుమావ దీనికి ఏం సంబంధం పాండవులు ఒక్కొక్కరు ఆయన దగ్గరికి ఎడుతున్నారు భీముడు పాప ఉత్సాహపడుతున్నాడు నన్ను పెదనాన్నగారు ఎలా చూస్తారో కొంచెం ఒక ఆంగ్ల పదం వాడాలని నాకు అనిపిస్తుంది బాగా తెలియాలంటే నన్ను ఎలా ట్రీట్ చేస్తారు ట్రీట్ ఏదో ట్వీట్ ఏంటే ట్విట్టర్ ట్విట్టర్లో పెడితే ట్వీట్ చేశారు అలాగే నన్ను ఎలా ట్రీట్ చేస్తారు ఈ ఉత్సాహం లేనిపోని ఉత్సాహం అనమాట ఈయన దీనిది ఎలా ట్రీట్ చేస్తారు అయిపోతాడు ఇప్పుడు అని పాపం అందరూ వెడుతుంటే భీముడు కూడా దగ్గర కూడా ఎవరు భీముడు భీముడు అన్నాడు ఆ అగ్గి మీద గుగ్గిలమైపోయాడు ఒక్కసారి రమణ భీమ రమణ మాట్లాడట వెంటనే కృష్ణుడు పంచ గోచి పట్టుకుని లాగాడు భీముడిని ఆ అన్నాడు పౌరుషాలు ఎక్కువ కదా ఉండా మాట్లాడుకో వెనక్కి లాగాడు ఈ మహామహిమ ఏం చేశాడో తెలియదండి అక్కడ ఒక ఇనప విగ్రహం వచ్చి పడింది ఎక్కడి నుంచి వచ్చిన తారో చెబుతా ఈయన సృష్టించలేదు భగవంతుడు ఏమైనా చేయగలడు కానీ సృష్టించలేదు వచ్చి పడింది ఇది ఎక్కడితో చూద్దాం ఒక ఇనప విగ్రహం వచ్చి పడింది ఎవరిని మాట్లాడదు ధృతరాష్ట్రుడు తెలియకూడదు కృష్ణ వ్యూహం అలా ఉంటుంది ముఖం కరోతి వాచారం పంగుం లంఘయ్యతే యత్ యత్కృపాతమహం వందే పరమానంద మాధవం ఏడు రోజుల పాటు ఏడు కొండలతో సమానమైన ఒక పర్వతాన్ని గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని ఒక్క ఇంద్రుడు క్రూపించినటువంటి రాళ్లవానలో ఒక్క రాయి కూడా గోపకుల మీద పడకుండా కాపాడిన పరమాత్మకి ఇది అసాధ్యం కాదు ఐదేళ్ల వయస్సులో పది పడగలుండే కాళీయుణ్ణి తుక్కు తుక్కు చేసిన పరమాత్మకి ఇది అసాధ్యం కాదు మూడు నెలల వయసులో పూతల పాలతో పాటు ప్రాణాలు కూడా ఆహరించిన గోపాలునికి ఇది అసాధ్యం కాదు ఆయనకి అసాధ్యాలు ఉంటాయాగాడు పట్టుకుని మాట్లాడదని చెప్పాడు ఎవరు నేను గుడ్డానికి గుడ్డ ఆయనకి తెలియదు ఏం జరుగుతోంది మిగిలిన వాళ్ళు తెలిసినా మాట్లాడాల అక్కడ ఒక ఇనప విగ్రహం అత్సం భీముడు అత్సం భీముడు భీముడు తన విగ్రహాన్ని చూసి తానే ఆశ్చర్యపోయాడు ఎందుకంటే భీముడికి మీసాలు గడ్డాలు పెరగవు ఆ విగ్రహానికి కూడా మీసాలు గడ్డాలు లేవు విముడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు అర్స ఉంది తేడా లేకుండా ఆశ మాట్లాడకుండా వెనక్కి వచ్చే